పాడమా ఏదన్నా. ఉద్గాయతేనాదవిరుందలోచనం దధ్యస్య దర్భం నత విస్తృతం సుతోశ్చితే మదిశామ మంగళం అమేధ్యపూర్ణం క్రిమిజాల సంకులం స్వభావ దుర్గం ధమసోచ మధ్రువం కళేభరం వత్రపురీషభాజనం రమంతి మూఢా రమంతి పండితా. పలుమాదు శ్రీరామ దివ్య చారిత్రము చదివిన పావనాశ్యము తోడ సప్త తీర్థావర్తిక జలమై ఎదిగిన ఎంబైన భవిన ఘట్టము తోడ రాఘవేశ పాద రాజీవ సేవ చే మసరాడు బ్రహ్మ వర్చసము తోడ కడుదన్ననయ్యప్పు నిరుత పాలములందు కొమరాదు వద్ద పుండ్రముల తోడ వస్తు బ్రహ్మర్షివన్యు ఎత్తరో దగ్గర తర తపో నిర్మలత్తు శాంతి కలికా వికాస ప్రచారుల చిత్తు స్వామి నువ్వు ఇటువైపు వచ్చావా నీకు దెబ్బలు పడతాయి నివసించు పొలుపు బంగారు వేద పూజివాడ సాధ్వసంబున వచ్చి శరణన్న వారికి ముదుకు నాకు వేద పూజివాడ మృత పయోరాశి తరిగి చుట్టకు నైన పూల కూర్పుల యోడ పూడివాడ శరణమ్మ ఒక మహాపురుషుని తన యుదరమందు కాంతి నిజ కీర్తి వాగిని కలిత జలము విశ్వమంతట పొడునట్లు వ్యసరి నట్టి మలక ముత్యాల గూడ మా పూడివాడ అంతే పర్వాలేదు ఇప్పుడు కొట్టేయిపోతే మాత్రం ఏమైంది. ఇప్పుడు మళ్ళాను ఏమైంది ఇప్పుడు మళ్ళానమ్మాతలు నెలకొని నివసించు పొలుపు బంగారు మేడ పూడివాడ సర్ధ సంపన్న వచ్చి శరణన్న వారికి ముదుకు నాకుల నీడ పూడివాడ దురిత పయోగాసి తరిగించుటకు నైన పూల కూర్పులయోడ పూడివాడ పరుల ముక్కల ఎత్తి పలికింపవేల్ గాని పుట్టుగజ్జు వజ్రపు కోట పూనివాడ ఒక మహాపురుషుని తన యుదర మందు కాంచి నిజ కీర్తి వాహిని కలిచ జలము విశ్వమంతట గుణనట్లు వ్యసరి నట్టి మలత ముత్యాల గూడ మా పూనివాడ అది కదా తాతగారు చదివిందిగా భద్రాచలం నుంచి వచ్చింది అది స్వామి కనిపించటం భద్రాచల కళలో వస్తుంది పెట్టు పెట్టుకుందామో అని మన ముగ్గురికేనా
నీవు నాకు మురళి చూడలేదు నాన్న నాన్న తోడ మందస్మితానంద సౌందర్యని ధులైన కమనీయ చంద్రాన నముల తోడ నన్న దమ్ములు నిఖిల లోకైక దక్షు నది భయంకరుల స్థిత భరణ తీర్చు లఘు మహాపురుషులు తోడ నరి అయినము తోడు తనిద్దరు గానబడి అట్లు కనపడుతున్నప్పుడు ఏ దివ్య పురుషులు వారి నమస్కారం మనం ప్రశ్నించారు వారు మాకు హిందూ ఉద్యోగాయని ప్రశ్నిస్తారు చదవనండి ధర్మరాజు శ్రీకృష్ణ స్వామి అంటాడు మాధవాయిత్యప మంగళం రజసఖే స్నేహీనం వచ తిష్టేతి ప్రభుతాయ రుచికర శేషాప్యుదాసీనత కిం కర్తవ్యమత పదం యదుపదే తైలోక్యనాథ ప్రభో స్వర్తవ్యావయ మాతరే నవతాయవ త్వమర్దర్శనం పొద్దున అన్నావు ఎక్కడ నన్నావు కృష్ణ అదే అను ఒట్ల పండగ జస్ట్ ప్రెస్ జస్ట్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది అది కనపడదు ఇది ఓపెన్ చేస్తుంది ఇది క్లోజ్ చేయి అందులో కనపడదు రికార్డ్ అవుతుందా రికార్డ్ అవుతుంది ఇప్పుడు కలర్ డిఫరెంట్ గా ఉంది కలర్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటుందా బ్లాక్ అండ్ వైట్ గా ఉంది అందులో గోవిందేతి ఋణం ప్రవృద్ధే హృదయాపసత్పతి ఆ గోవింద శబ్దానికి ఋణం ప్రవృద్ధే హృదయాపసత్పతి 100 రూపాయలకి 3 రూపాయలు వడ్డీ సాల్సర్ కాపౌండ్తో పెరుగుతుందని స్వామి అలా చేశారు హృదయాపసత్పతి నిరూపించి మరి ఒక 100 శ్లోకములు దాచాడు పూర్వ ఉత్తర శతకములుగా ఈయన 5 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు చదువు ఇంకా అక్కడ అభ్యాసం కాలేదు అప్పుడు ఆలయంలోనే తిరుగుతూనే ఉండేవాడు కనుక అక్కడ రంగనాథ స్వామికి తిరుమంజనం అనే ఒక ఉత్సవం జరుగుతూ ఉంది అంటే స్నానం చేయించడం ఆ ఉత్సవం జరిగేటప్పుడు భగవద్ బ్రహ్మాంజలి వారు పిలిచి పట్టడం రంగనాథ స్వామి ఎలా ఉన్నాడు చెప్తావా ఆ 5 సంవత్సరాల వయసు చెబుతా ఊరికి మాటలతో కాదు శ్లోకం చేస్తున్నాడు వేదమూల ప్రణామ ప్రమాణాతు ఏతచ్చ అనాది సిద్ధాత్ అనుభవ విభవాత్ దరిహి సాప్రోషయేవ
అంటే ఒక సన్నివేశం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అది ఏమిటంటే జీవుడిని చూసి రంగనాథ స్వామి అంటూ ఉన్నాడట, స్వామి రేపు జీవుడా నీవు నావాడు, ఎక్కడి నుంచి వచ్చా, అహమ్మే నేను నావాడిని, నన్ను అమితంగా ప్రేమించే భార్య, నన్ను పోషించే నా బిడ్డను, నా అడుగు కందిపోతుందేమో అని అడుగు మడుగులొస్తే నా బంధువులు నేనందరవాడిని, నేను ఎన్నివాడిని, కుతహా ఎక్కడున్నారు అక్కడని, నీవాడినని కుతహాపి ఎక్కడుంది, నీవాడినని మాట్లాడుతుంది, నీవాడిని ఎక్కడున్నాయా, నీ మాట్లాడితే మాట్లాడలేదు అనుకుంటున్నా, వేదమూల ప్రమాణా నేను ఊరికే అవ్వట్లేదు, వేదం ఉన్నది అనాదిగా, ఇది ఒకళ్ళు రాసినటువంటిది కాదు, పక్షపాతంతో ఎవరో డబ్బులు ఇచ్చి రాయించుకున్నది కాదు, ఎవరు తయారు చేసిన బైలా కాదు, ఇది కాదు అనాది, ఇది దాంట్లో ఉంది జ్ఞా అజ్ఞం ఈశ అనీశం, ఒకడు సర్వజ్ఞుడు మరొకడు అజ్ఞుడు కించిజ్ఞుడు, ఒకడు ఈశుడు అంటే శాసించేవాడు, మరొకడు అనీశం శాసింపబడేవాడు, ఇంతేకాదు శాసింపబడేవాడిని నేనే శాసించేవాడిని, బాగానే ఉంది, నేను మాత్రం శాసింపబడేవాడిని ఎందుకు కాకూడదు, అనాది సిద్ధాత్తు అనుభవ విభవాత్తు, అనుభవంలో నేనే మీదని ఉంటే ఉండొచ్చు, నాకు అనుభవం ఇక్కడ ఒక వ్యవహారాన్ని కూడా ప్రవేశపెట్టాడు, ఒక భూ చెప్తున్నా ఒక జ్ఞాని ఉంటే ఒక వచ్చే సర్వజ్ఞ భక్తము, సర్వజ్ఞ భక్తము నేను, ఎవరైనా వాదానికి ఉంటే రావచ్చు, దేనికోనైనా సరే కాలాగము కపింజలము అంటూ కేకలేస్తుంటూ వస్తుంది, సర్వజ్ఞ భట్టవా, అవును ఈ చిన్నపిల్లడు పిల్లలు తాడుకుంటాను, దోశ డిస్క్ తీసి ఇదంత ఏమో చెప్పండి, దోశ ఏం చేస్తే నేను అడిగేది కాదు, ఎవరా ఏం లేదో చెప్పండి, ఎక్కడెక్కడ సరే అని ఈ సైలో చెప్పేస్తారు, ఇదంత అదేనంటే ఇంత పెడతాడు బుద్ధి, ఇది దోషుడు ఇది శారుడు అని చెప్పడం నువ్వా సర్వజ్ఞ భక్తుడని, అక్కడ రామానుజ కోట్టాలవారిలో ఉన్నటువంటి వీధిలోకి వచ్చి నువ్వు కాకలేసుకుంటున్నా వాళ్ళ తల్లి ఓ అంటే ఆ పులా వేసుకున్నారట బంగారం వంటి వర్ణస్థాపనాచార్యుడు ఇక్కడు సాంఖ్యము యోగము వైశేషికము న్యాయము పురోమీమాంస ఉత్తర మీమాంస షణ్మత స్థాపకుడు ఆరు ఆసనాలు పెట్టి ఆ మధ్యలో కూర్చుంటాడట, నేను ఈ ఆరింటి అవమానైనా వాదిస్తాను అని వేదాంతి ఈయన్ని తీసుకొచ్చి పెట్టాలి, ఆయన దగ్గరికి బయలుదేరారు పరాశర భట్ట వారు, ఆయనకి రంగరాజస్వామి కుమారుడు అని రంగరాజు పురోహితుడు అని బిరుదు కాహరంలో ఊరుకుంటూ వెళ్తున్నారు, ఆయన కళ్ళకి పంపించాడు పరిహారంతో వెళ్తున్నారు, లక్ష్మీపురం అనే ఊరు వచ్చింది మొదలు, అక్కడ అనంతాల వారు అని ఆయన కామాంధ్ర వారు తీసుకుని వచ్చి నాయన ఇంత ఇంకా ఏమైనా ఉందా వేదాంతి దగ్గరికి పాటిస్తారా, కాట్ల కుక్కల వంటి వాళ్ళు ఉన్నారు బయట అతని శిష్యులు, ఎన్ని రోజులు వాదించినా పోలేదు లోపలికి ఇట్లా కాదు నేను కూడా వస్తా పదా మార్గం వేరే ఉందని తీసుకొచ్చి ఈయన రోజు భోజనాలు పెడుతూ ఉంటాడు సమారాధన, అక్కడికి మనం భోజన బ్రాహ్మణార్థం పోదామని చెప్పి ఇద్దరు సామాన్యమైనటువంటి వేషాలు ధరించి రెండు చెంబులు పట్టుకొని లోపల ప్రవేశించాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు, ఈ భోజన శాలకై ఒక శాల వెళ్తూ ఉంటే మరొకటి తోలుతూ ఉన్నారు, ఇటు రమ్మంటూ ఉంటే ఇటు రావడానికి దగ్గర మేము వచ్చిందని పోయి అటు పొత్తు ఉంటే కేకేస్తాడట, ఏదానికి వాళ్ళక ఇది అటు అటు కాదు నేను ఎందుకో ఇటు వస్తున్నా ఇటు వస్తున్నా, ఏమిటి అంటే ఇంతకు ముందు ఒకసారి ఈ ఇద్దరికి కూడా కొంతమంది ఈ యాత్రికుల ద్వారా ఒకరి సమాచారం ఒకరికి అందింది, ఈయన పండితుడు ఆయన పండితుడు అని ఆయనకి చెప్పారు ఈయనకి చెప్పారు, అయితే ఏ శాస్త్రములలో ఎక్కువ ఎక్కువ ఆయన అని అంటే మేము రెండు ఎక్కువ ఆయన పరాశర భట్టవారు కబురు చేశాడు ముందు కురుడడం దాండగం చిరుడడం దాండగం అనే రెండు ఎక్కువ ఆయన చెప్పారు, ఈ రెండు అంటే పాపం ఆయన తెలియదు, ఏంటి రెండు అంటే పదకాలు రాసిన ప్రబంధాలు రెండు కూడా, ఈ అవలవాని ప్రబంధాలు అందరికీ తెలియవు, అందుకే శంకరాచార్యు ఆది శంకరాచార్యు ఆయన మహాపండితుడు సంస్కృత భాషలో ఆ భాష్యం చదివితేనే ఆ భాష మాధుర్యం తెలిసేది అన్నారు పెద్దలు, కానీ ఆయన నమ్మాళ్ళ వారి ప్రబంధాలు చూడలేదు కనుక భాష్యములు పరిష్కరించలేకపోయారంటారు రామానుజుల వారు, ఆయన కూడా చూసింటే ఇక్కడ రాసేవాడు కాదు అన్నాడు ఆయన,
కనుక ద్రవిడ ప్రబంధాలు పరిచయం లేని వారికి ఈ భాషను పిశాచ భాష అని నీచంగా దూరంగా కోసేసేవాళ్ళు. ఇవి రెండు పాపం తెలియదు. ఆ కాలంలో అంత పండితులైనా కూడా ఈ రెండు తెలియదు. నేను పరాశర భట్టం నింటే ఓహో యాత్రికుల ద్వారా విన్నటువంటిది నీవేనా, చాలా చిన్నవాడవి ఏకవలుస్తాయని వాదానికి కూర్చుంటే రమ్మని ఆ కంఠీరవులలాగా సింహములలాగా మదించిన ఏనుగులలాగా ఆబోతులలాగా పెద్దపులలాగా కాల నాగులలాగా వాదం చేసి ప్రదర్శించాడు ఆ వేదాంతిని. ఓడిపోయాడు వేదాంతి. ఆయన కంఠ సంస్కారములు చేసి ఇక్కడే ఉండు, కొంచెం మార్చుకో అంతే కదా, విధానాన్ని కొంచెం మార్చుకుని ఇట్లాగే ఉండని చెప్పి వచ్చేసాడు ఆయన. కొంతకాలం జరిగిన తర్వాత ఈ భోజనం పెట్టేటటువంటిది బాగా ఈయనకి ప్రసిద్ధి. పొద్దున్నే వచ్చారటువంటి ఇద్దరు వైష్ణవులు భోజనం కావాలి అని. ఏముంటది అని సజ్జనం ఉంటుంది. సజ్జనం తినేవాళ్ళు చాలా మంది. ఆ కాలం అంతా తినేవాళ్ళు ఎప్పుడు వచ్చిన టిఫిన్, అప్పుడు అందరూ సజ్జనం తినేవాళ్ళే. పంపించాడు ఇంటికి, నేను ప్రాణాన్ని కలిపినాను, భార్య ఇద్దరున్నారు ఆయన, రోడ్డు వండి వాటి కూర్చున్నాడు అనుకున్నారు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ భోజనాలు అట్లా తయారు చేసి వెళుతున్నాడు, ఉన్నదంతా తగలు పెడుతున్నాడు. వెనక ముందు అరగడానికి పాసగా ఉండలే, పాసగా ఉన్నాను ఆయన. స్వామివారి చూపండి, అడ్డు పెట్టావు స్వామివారికి నువ్వు. వెనకొని చెయ్యి పైకి తప్ప ముందు వెయిట్ పడుతుంది. ఎందుకని విజిట్ చేసుకో క్లోజ్ బుకేషన్ చూడడానికి.
ఏమైపోయాను అరణ్యానికి వెళ్ళిపోయాను. ఐదేళ్ల పిల్లవాళ్ళు ఏమయ్యారు నీక బాధ బాధిస్తుంది స్వామి అన్నాక. అయితే నువ్వు బాధపడవలసిన తల్లి అయ్యా మనిషి ఎందుకనే అంటే నీ కుమారుడు ఉన్నాడే ఆ దేవు కిరీట దత్తుడికి జీవిత బాధపడుకున్నటువంటి నమస్కృ నింపబడుతున్నటువంటి తల్లేశ్వరి యొక్క పాదములు రక్షణంగా ఉన్నారు. సర్వేశ్వరుడు నారాయణుడే శివుడు ఆయనకు ఆయన గురించి నువ్వు బాధపడినందుకు అవసరం లేదే. అమ్మాసుడు సుగంగము చేత సమస్తలోక పాలావడి కన్నదాని సముదరించిన నిత్యపదమునందుల చెల్లదిందు తులసీలను తాము భగించి యాగ పావరుడై నీటి ప్రభావములు సర్వేశ్వరిని త్యాగం చేసి ప్రత్యేక నిరుకోటానికి వెళ్ళాడయా నీ కుమారుడు సామాన్యుడు కాదు సర్వేశ్వరుడు అమ్మవారు కూడా వీరి మానమని శ్రద్ధించి విభుడు ప్రియనాన్న చూడండి సర్వేశ్వరుని మారు తీసానండి మూడు రోజులకి ముందు తర్వాత మూడు రోజులు బయట తిరిగమ్మా అందువల్ల రోజులకు తొమ్మిది రోజులు ఏమీ లేదు తొమ్మిది రోజులు ద్వాదశ నిరమ్మల కుమారు వారి భక్తం ఉన్నాయి. ఇక నాలుగో మాసం వచ్చే వరకు ఇది కూడా లేదు కూడా లేదు వాయువే వాయువే ఆహారం అప్పుడు తెద్దాంలే మళ్ళీ తిరణాలు మొత్తం అన్ని తిరణాలు చూసింది మనిషి అన్ని తిరణాలు చూసింది మనిషి మనిషి ఆ
రైట్. పక్కబెట్టి కెమెరా రైట్ బాగా అలంకారాడు ప్రతిదినన్నాడు మన బాల్యకుమార్ ప్రతిదినన్నాడు మన బాల్యకుమారులను భ్రమరు ముదిమితో మంచాన మోల్చునప్పుడు వారు ముందు తీయుదురు మీ గొంప అత్తరులు మూసి తమ అందమును వీక్షించి అదడి పడ నేల పొగలెత్తి చేసి పలికించు ఇది సేవలేనట్టుతో రాజీయను మూట గట్టనే మిటికి రాడపు
I'm not going to come out.